జబర్దస్త్ నుంచి నన్ను ఏడుకొనలు తీసేసిండ్రా. నీ గూడు శరీరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? కారణం ఏంటంటానా? ఏ ఊకోనా, అన్నం తీసేయడానికి కారణాలు కావాలనే. నాగబాబు గారు దిగి రావాలి, ఏడుకొండలు దిగి రావాలి, రోజా దిగి రావాలి, ఎస్పీ దిగి రావాలి. ఏడుకొండలు నాగబాబు రోజా అంటే ఓకే, ఈ రెస్మి ఎందుకురా? నీ స్కిట్ లో ఎలాగూ దమ్ముండదు, రెస్మి డ్రెస్ అన్న చూసి రెండు మార్కులు వేస్తారు. ఇక్కడ ఎవరో కుర్రాడు బోర్ బావులో పడిపోయాడంటే ఎక్కడ? అయ్యా మీరెవరయ్యా? నేను అధికారిని, మీ అబ్బాయిని కాపాడడానికి వచ్చా. కాపాడుతావు? అయ్యా నువ్వు పైకి రాకయ్యా, అక్కడే ఉండి అధికారి వచ్చి తీస్తాడు రా అయ్యా. వాడు ఎలా ఉంటాడు కాదు, చూపిస్తావా? అయ్యా అయ్యో నీ ముఖం చూస్తానట, ముఖం చూపెట్టయ్యా. చూడమ్మా, బోర్ బావుల పడ్డప్పుడు తల కిందికి కాళ్ళు పైకి ఉంటాయి, ఎలా చూపిస్తాడు? మీదకే ఉంటే అదే చూపెట్టయ్యో. ఇదిగో బామా, నీ మనోడు గురించి నేను ఎంత దూరమైనా వెళ్తా. వెళ్తావయ్యా? దూరమైన వెళ్తా. అయ్యా నువ్వు కథలు బాగు ప్రెసిడెంట్ తీస్తానట. వాడికి మధ్య పెళ్ళైంది కదా, ఇక పెళ్ళైనాక సంగ్ 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 సంక్రాంతి కానీ మునిపోతారంట. సుధీర్ ఏడుకొండల గారి దగ్గరికి వెళ్ళి రెమ్యునేషన్ పెంచుతేనే నేను చేస్తా లేకపోతే లేదు ఏదో అన్నాడంట. ఏమన్నాడు ఏడుకొండల గారు? ఏడుకొండలు ఏమంటారు తెలుసా? చేస్తాయి లేకుంటే దెబ్బలు పడతాయన్నాడట. అందరికి నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులకు సార్ చెప్పండి. రామ్ ప్రసాద్ గారు మీ పేరేంటి? నా పేరు రామ్ ప్రసాద్ అండి. బాబా గారు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ లోని బంగారం ఉందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారండి. ఎందుకు నమ్ముతున్నారు? ఒక అద్భుతం జరిగిందండి. ఏంటి అద్భుతం? అభి గారు కూడా స్కిట్ కొడతాడని మా బాబా గారు కలొచ్చింది. కష్టపడినట్టున్నారు? చాలా కష్టపడండి బాబు. ఇంకొంచెం పక్కకి తెస్తే పట్టు చీరలు కూడా దొరికి అవి కూడా తీసుకురావాల్సింది. మీకు తెలుసు? మీరు వెళ్ళింది ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ కి. ఇక్కడ బొక్క పెట్టుకుని వెళ్ళిపోయి ఆడి బొక్క పెట్టారు అక్కడ. మహాకనక దుర్గ విజయ కనక దుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత. నువ్వు అమ్మ తల్లివే కదమ్మా? అమ్మ తల్లి ఎవరా? నీ నాన్న సూయి తల్లి.